సో వెల్కమ్ టు న్యూస్ 9 టుడే ముందుగా హెడ్ లైన్స్ ఆసక్తికరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పోటీగా బరిలో నిలవరున్న మిషెల్ ఒబామా జగమంత రామనామ స్మరణ అయోధ్యలో కొలువు తీరిన బాలరామయ్య स्नीपर्स एंटी बॉम्ब स्क्वाड चंद्रबाबु सीएम चेयडमे शर्मिला लक्ष्यंगा कनिपिस्तुंदि सज्जल संचलन व्याख्यलु नागर कर्नूल स्थान पोटी चेस्तानी वेल्लडिंचिना कर्णी शिरीष भारत जोड़ो न्याय यात्रा जय श्रीराम मोदी निनादालु फ्लाइंग तीसिंचिना राहुल गांधी उपल्लो तोली टेस्ट हैदराबाद चेरुकुन्न इंग्लैंड हॉलीवुड स्थाई हंगल तो तीर्चिदिद्दुत जक्कन्ना परीक्षा दशलो बीएमडब्ल्यू ईवी बाइक टेस्ट त्वरने भारत रिलीज चेयनुन्न संस्था ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పోటీగా మాజీ దేశ మొదటి మహిళ మిషెల్ ఒబామా బరిలోకి దిగనున్నారంటే అవుననే అంటున్నాయి ఆ దేశ మీడియా నివేదికలు న్యూయార్క్ పోస్ట్ లో కాలమిస్ట్ సిండి ఆడమ్స్ రాసిన కాలం ట్రంప్ సలహాదారు రోజర్ జే స్టోన్ అభిప్రాయాల వెల్లడి తర్వాత మిషెల్ పోటీపై అంచనాలు పెరిగాయి వచ్చే ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మిషెల్ ఒబామా నిలిచే అవకాశం ఉన్నదని ఇటీవల రోజర్ పేర్కొన్నారు తన అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని తమ సహకారం కావాలని మిషెల్ ఒబామా 2020 లో ప్రముఖ సీఈఓలను కోరినట్టు ఆడమ్స్ తన వ్యాసంలో వెల్లడించారు బైడెన్ తప్పుకునేలా పరోక్షంగా ఆమె ఇలా ఒత్తిడి తెచ్చినట్టు పేర్కొన్నారు రాజకీయ వ్యాఖ్యాత మెగిన్ కెల్లే కూడా మిషెల్ రాజకీయ రంగ ప్రవేశం జరగొచ్చని చెప్పారు సుదీర్ఘ నిరీక్షణకు ఇవాల్టితో తెరపడనుంది వేల మంది ప్రత్యక్ష కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగిసింది ఆలయాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు 380 అడుగుల పొడవు 250 అడుగుల వెడల్పు ఉంటుంది 161 అడుగుల ఎత్తు ఉంటుంది ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తున ఉంటుంది ఈ ఆలయ నిర్మాణంలో 392 స్తంభాలు 44 గేట్లు ఉన్నాయి రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న విగ్రహం ఎత్తు 51 అంగుళాలు అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన సందర్భంగా రామ మందిరాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు పూలతో స్వర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అయోధ్య నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతోంది రామలల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా దేశవ్యాప్తంగా రామనామ స్మరణతో మారుమ్రోగుతుంది అయోధ్య నగరం మొత్తం వేల క్వింటాల పూలతో అలంకరించారు రామాలయాన్ని 3000 కిలోల పూలతో అలంకరించారు అయోధ్య ధామ్లోని ప్రతి ప్రదేశం దేదీప్యమానంగా ఉంటుంది అయోధ్యకు వెళ్ళే వివిధ రహదారులను కూడా పువ్వులు దీపాలతో అలంకరించారు దేశంలోని వందలాది దేవాలయాల్లో
రామచరితమానస వారాయణం జరుగుతుంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మంగళ ధ్వని మధ్య నిర్వహిస్తున్నామని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాత గాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించినట్లు ట్రస్ట్ తెలిపింది. మొత్తం 2 గంటల పాటు మంగళ ధ్వని కార్యక్రమం ఉంటుంది. రామ మందిర ప్రారంభోత్సవానికి 7000 మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో 506 మంది అత్యంత ప్రముఖులు ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సినీ వ్యాపార క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. మే వో జలాకార్ బ్రహ్మ కే రూప్ మే అప్నే భక్తోన్ కో దర్శన్ దేతే అయోధ్య ధామ్ కే రూప్ మే జో కి స్వయం పర బ్రహ్మ కా హి స్వరూప్ హై వో ఇస్ ధరా ధామ్ కే రూప్ మే భక్తోన్ కో దర్శన్ దేతే హై. ఇస్కే బాద్ ఆప్ నిత్యావతార్ జో సంత స్వరూప్ మానే జాతే హై ఉన్ స్వరూప్ మే భీ భగవాన్ లగాతార్ అప్నే దర్శనో కో దర్శనో కే లియే భక్తోన్ కో కృతార్థ్ కర్తే రహతే హై. ఔర్ అబ్ ఆప్ దేఖియే ప్రాణ ప్రతిష్ఠిత భగవాన్ శ్రీ రామ్ इस वक्त 51 इंच की ये जो कृष्ण की मूर्ति आपके समक्ष इस वक्त जो प्रतिष्ठित हो चुकी है भगवान श्री राम लोकाभिरामम इस वक्त मन मोह लेते हैं. और जिस तरह से लगातार पूरे प्रांगण में अयोध्या धाम में जो कि वैकुंठ का हृदय कहा जाता है इस वक्त सिर्फ एक ही गूंज है रघुपति राघव राजा राम पतित पावन सीता राम सुंदर विग्रह मेघ श्याम गंगा तुलसी शालिग्राम. इस वक्त गर्भगृह में माँ गंगा विराजमान है तुलसी विराजमान है शालिग्राम भगवान स्वयं जो दामोदर कुंड से आए हैं वो विराजमान है और ये सुंदर मेघ श्याम वही भगवान श्री राम जब रघुवंश के पति होते हैं वो रघुपति होते हैं. जब भगवान श्री राम का राज्याभिषेक होता है तो वो राजा राम होते हैं. जब वो अहिल्या माँ का उद्धार करते हैं तो वो होते हैं पतित पावन. और जब मिथिला जनकपुर धाम में जाकर मैया सीता के साथ विवाह संस्कार करते हैं तो हो जाते हैं सीताराम. लेकिन भगवान आज न रघुपति हैं न राजा राम हैं न पतित पावन हैं न सीताराम हैं. वो सिर्फ और सिर्फ कौशल्या के राघव हैं. आज पौष के शुक्ल द्वादशी के पावन दिवस पर जब भगवान श्री राम पधारे हैं प्राण प्रतिष्ठित हुए हैं तो माँ कौशल्या अत्यंत प्रसन्न होंगी. भगवान सूर्य जिनके वंश में भगवान श्री राम ने जन्म लिया इस वक्त जो प्रत्यक्ष दर्शन दे रहे हैं भगवान श्री सूर्य भास्कर की किरणें नवमी के दिन भगवान के मस्तक को चूमेंगी ऐसी प्रतिष्ठा की गई है इस मंदिर की. आप समझिए कि इस वक्त भगवान शिव नृत्य कर रहे होंगे. मैं इस वक्त जो मन में मेरे भाव आ रहा है कि इस वक्त त्रिलोकी इस वक्त विह्वल नजर आ रही होगी भावनाओं में नजर आ रही होगी. स्वर्ग लोक में इंद्र इस वक्त मृदंग का वादन कर रहे होंगे. देवता इस वक्त नृत्य कर रहे होंगे. हनुमान लला हनुमंत लाल इस वक्त नाच नाच के श्री राम जय राम जय जय राम जय जय సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. 500 ఏండ్ల కల మరికొన్ని గంటల్లో సాకారం కానుంది. సోమవారం మధ్యాహ్నం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజు జన్మభూమి అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 12:15 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ వేడుక జరగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఆలయ ప్రారంభోత్సవానికి 7000 మంది అతిరథ మహారథులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో 13000 మందితో అయోధ్యలో ప్రతిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అయోధ్య నగరం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్ పోలీసులతో పాటు ఏటీఎస్ కమాండోలు సిఆర్పీఎఫ్ దళాలు యాంటీ డ్రోన్ జామర్లను ఏర్పాటు చేశారు. యాంటీ బాండ్ స్క్వాడ్ స్వీపర్లు మోహరించారు. నగరంలో 10000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఏఐ ఆధారిత టెక్నాలజీని వినియోగిస్తున్నారు. డ్రోనర్లతో నగరంపై ఓ కన్నేసి ఉంచారు. ఇక ధరంపత రాంపత హనుమాన్ గర్హి ప్రాంతం అషర్పి భవన్ వీధుల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. సరయు నది వెంబడి ఎన్టీఆర్ఎస్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. అయోధ్యకి వెళ్లే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపిస్తున్నారు. అయోధ్యలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాసులు ఉన్న వారికి మాత్రమే ఆలయ ప్రాంగణం వద్దకు అనుమతిస్తున్నారు.
कांग्रेस अध्यक्षरालिगा बाध्यतलु स्वीकरिंचिन वेंटने सीएम जगन ने उद्देशिंचि वैएस शर्मिला चेसिन घाटु व्याख्यलपै एपी प्रभुत्व सलहादारुलु सज्जल रामकृष्णारेड्डी तीव्रंगा स्पंदिंचारु। वैएस शर्मिलकु सज्जल कौंटर इच्चारु, ఎదురుదాడికి దిగారు। शर्मिलनु चूस्ते जाली कलुगुतुंदन्नारु सज्जल। वैएस कुटुंबान्नि कांग्रेस एंतगा वेधिंचिंदो अंदरिकी तेलुसु। अलांटि पार्टीलो चेरगाने शर्मिल यास भाष मारायनि सज्जल अन्नारु। తెలంగాణలో ఏం చేశారని ఏపీకి వస్తున్నారు అని ప్రశ్నించారు। వైఎస్ఆర్ ఆశయాలకు కట్టుబడి పనిచేస్తున్న జగన్ను ప్రజలు అక్కున చేర్చుకున్నారని సజ్జల అన్నారు। రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ ఇన్నాళ్ళు తెలంగాణలో ఏం చేశారో, ఇక్కడికి వచ్చి ఏం చేస్తారో, 119 స్థానాల్లో ఎందుకు పోటీ చేయలేదు, చూస్తుంటే వైఎస్ చైర్మన్ను చంద్రబాబు తెచ్చుకున్నట్లు కనపడుతుంది జగన్ రెడ్డి అనడం ఆ భాష చూస్తే ఆశ్చర్యం వస్తుంది। शर्मिला वाड़नी भाष सरिकादु, तेलंगाणलो मुख्यमंत्री अयिना रेवंत रेड्डी इक्कड अवकाशं लेदु पोम्मंटे वैएस शर्मिलनु एपीलो नेनु उपयोगिंचुकुंटा अनी चंद्रबाबु तेच्चुकुन्नट्लु कनपड़ुतुंदि। शर्मिला व्याख्यलु मा अंदरिकी बाध कलिगिंचायि। कांग्रेस पार्टी गुरिंची शर्मिलकु एं तेलुसु, राष्ट्रानिकी वैएसआर कुटुंबानिकी कांग्रेस एंतो द्रोहं चेसिंदि, जगन रेड्डी नियंत अनडं ई भाष आश्चर्यं कलिगिस्तुंदि अनि वापोयारु सज्जल रामकृष्णारेड्डी। नेरुगा राजशेखर रेड्डी गारि पेरु चारजीट पार्टी कांग्रेस पार्टी तन अजु मुख्यमंत्री जगनमोहन रेडी गदहार ने अक्रम जैसे आर्वा आ पार्टी नायक गमन आ रोज आ पार्टी नायक शंकर राव अलागे इटी टीडीपी एर्रना इंकोर अशोक गजपतिराजु कल वैसे केस కుంభకై వేసిన కేసు ఆ కేసులో చార్జ్ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టింది పార్టీ। సోనియా గాంధీ గారు చెప్తేనే పెట్టామని చెప్పి తర్వాత శంకర్రావు గారు ఆయనే తనంతట తానే మీడియాతో కూడా చెప్పారు। అలాగే తర్వాత ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటికి వచ్చినట్టున్నారు గులాం నబీ ఆజాద్ గారు, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట విని ఉంటే ఈ కేసులు పెట్టేవాళ్ళం కాదు। కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన బరలక్క లోక్సభ ఎన్నికల్లో పోటికి సిద్ధమవుతున్నారు। నాగర్ కర్నూలు స్థానం నుండి పోటీ చేస్తానని బరలక్క వెల్లడించారు। బరలక్క అసలు పేరు కర్ణే శిరీష, డిగ్రీ చదువుకున్న బరలు కాసుకుంటున్న అంటూ ఆమె చేసిన వీడియో అప్పటిలో చాలా వైరల్ అయింది। ఆ తర్వాత ఆమె పేరు కాస్త బరలక్కగా మారిపోయింది। పోటీ పరీక్షలు రాసి విసిగిపోయిన బరలక్క ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని భావించారు। ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు। కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అక్కడ విజయం సాధించారు। అయితే బరలక్కకు 6000 ఓట్లు దక్కాయి। ఓటమి విషయంలో కాస్త నిరాశపాలైన తన పట్టుదల మాత్రం విడలేదు బరలక్క। ఇప్పుడు లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు। లోక్సభ ఎన్నికల్లో బరలక్క నాగర్ కర్నూలు స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు। అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆచితూచి అడుగు వేస్తానని చెప్తున్నారు। బరలక్కకి సోషల్ మీడియాలో అనేక ప్లాట్ఫామ్లలో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు। కంచి ఐలయ్య, జేడి లక్ష్మి నారాయణ వంటి వారు కూడా బరలక్కకి సపోర్ట్ చేశారు। ఆర్థికంగా అనేక మంది విరాళాలు ఇచ్చారు। ఉన్నంతలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయన ఇవేమీ కొల్లాపూర్లో పని చేయలేదు, మరి నాగర్ కర్నూలు బరిలో ఎంపీ అభ్యర్థిగా గెలవాలంటే అక్కడ నిలబడుతున్న ఇతర పార్టీల అభ్యర్థులను గట్టిగానే ఢీకొట్టాలి, బరలక్క మరి ఎలాంటి ప్రణాళికతో వెళ్తారో చూడాలి। బరలక్క చాలా మంది నన్ను అడుగుతున్నారు, అక్క ఎంపీగా పోటీ చేస్తున్నావా అని చెప్పేసి। 100% ఎంపీగా పోటీ చేస్తున్నా నాగర్ కర్నూల్ నుంచి। సో ఎమ్మెల్యేగా పోటీ చేసా ఏదో ఓడిపోయినా అని నేనేం వెనకడుగు వేయను, ఎంపీగా పోటీ చేస్తా, నెక్స్ట్ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేస్తా, గెలిచే వరకు పోటీ చేస్తా। ఒక నిరుద్యోగి తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నేను ఖచ్చితంగా పోటీ చేస్తా। అదే విధంగా మీ అందరు నాకు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేసి నన్ను కూడా మీ ఫ్యామిలీగా భావించి నాకు సరే ఎమ్మెల్యేగా ఏదో ఓడిపోయినా కానీ ఏదో కొంచెం బాధ అనిపించింది, ఎంపీగా గెలిపిస్తారన్న
ఆశతో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నా. కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ యాత్ర ఆదివారం అస్సాంలో కొనసాగింది. ఈ సందర్భంగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ బస్సులో సోనిత్పూర్ జిల్లా గుండా వెళ్తుండగా అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలను చూసి బస్సును ఆపి వాళ్లను కలుసుకోవడానికి క్రిందికి వచ్చారు రాహుల్ గాంధీ. అక్కడే ఉన్న కొందరు జై శ్రీరామ్, మోదీ మోదీ అంటూ పెద్ద ఎత్తున నాదాలు చేశారు. దీంతో భద్రతా దళాల సూచనల మేరకు రాహుల్ బస్సులో కూర్చొని ప్రజలకు ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం అస్సాం చేరుకుంది. ఇందుకు సంబంధించి విడుదల చేసిన ఒక వీడియోలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర బస్సు నుండి దిగారు. బీజేపీ జెండాలను పట్టుకున్న వారి వైపునకు దూసుకెళ్లారు రాహుల్. రాహుల్ గాంధీ అక్కడికి చేరుకోగానే అక్కడ నిల్చున్న జనం జై శ్రీరామ్, మోదీ మోదీ అంటూ నాదాలు చేశారు. వారి చేతుల్లో త్రివర్ణ పతాకం, కాషాయి జెండా కూడా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ఎంపీలు బస్సు దిగిన వెంటనే భద్రతా సిబ్బంది, పార్టీ కార్యకర్తలు వారిని బస్సు లోపలికి తీసుకెళ్లారు. అనంతరం బస్సులో కూర్చున్న రాహుల్ గాంధీ నినాదాలు చేస్తున్న వారిపైన చూసి ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక నాగోన్ చేరుకున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని, అస్సాం ముఖ్యమంత్రిని తీవ్రంగా విమర్శించారు. అస్సాం యువత ఏదైనా చేయొచ్చు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. అస్సాంలో రైతులు మాట వింటాం, నిరుద్యోగ యువత చెప్పేది వింటాం, చివరిగా అభిప్రాయాలు తెలియజేస్తున్నాం. అస్సాం ప్రజలకు, ఇక్కడ రైతులు, మహిళలకు, యువతకు బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. ఇంగ్లాండ్ జట్టు 5 టెస్టుల సిరీస్ కోసం భారత్ కు చేరుకుంది. తొలి టెస్టుకు వేదికైన హైదరాబాద్ బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లీష్ జట్టు అడుగు పెట్టింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం ఫ్లైట్ దిగిన ఇంగ్లాండ్ బృందానికి అక్కడి అధికారులు పూల బొకేలతో స్వాగతం పలికారు. అనంతరం స్టోక్స్ సేన ప్రత్యేక బస్సుల్లో హోటల్కు వెళ్లింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జనవరి 25న ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. నిరుడు సొంత గడ్డపై యుషేన్ సిరీస్ 2 డ్రా చేసుకున్న ఇంగ్లాండ్ వరల్డ్ కప్ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లీష్ జట్టు అబుదాబిలో సన్నద్ధత క్యాంపులో పాల్గొంది. అక్కడి నుంచి నేరుగా స్టోక్స్ సేన భారత విమానం ఎక్కింది. 2 బాజ్ బాల్ ఆటోతో జోష్ మీదున్న స్టోక్స్ సేన భారత్ గడ్డపై అదే తీరుగా చెలరేగాలనే పట్టుదలతో ఉంది. సినిమాతో అగ్రదర్శకుడు రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కించబోతున్న పాన్ వరల్డ్ సినిమా విశేషాల గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే కావడం ఆయన అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఓ సాహస వీరుడి కథగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం.
जंगल अडवेंचरस मूवी गा हॉलीवुड स्थाई हंगुलतो तीर्चिदिद्दबोतुन्नारनी ई सिनेमाकु दादापु 1000 कोट्ल बजेट अवुतुंदनी अंचना वेसिनट्लु तेलुस्तुंदी। ई चित्रानी श्री दुर्गा आर्ट्स पताकंपै केएल नारायण निर्मिंचनुन्नारु। ताजा समाचारं प्रकारं ई सिनेमा निर्माणंलो मरिकोंदरु भागस्वामुलये अवकाशं उंदनी चेप्तुन्नारु। ओ दिग्गज ओटीटी संस्थ कूडा ई सिनेमा प्रोडक्षन्लो पाल्पंचुकोवालनी आलोचनतो उंदट। अयिते ई वार्तलन्नी सोशल मीडिया वेदिकगा प्रचारंलो उन्नवेननी वीटि వాస్తవమేంటో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందేనని అభిమానులు అనుకుంటున్నారు। ఈ సినిమాకు సంబంధించిన వివరాలను దర్శకుడు రాజమౌళి త్వరలో వెల్లడించే అవకాశం ఉందట। బైక్ కంపెనీలు మాత్రం ఈవి వాహనాల రిలీజ్ విషయంలో आचितूचि व्यवहरिस्तुन्नाय। मुख्यंगा प्रपंचव्याप्तंगा BMW कंपनी को उन्न क्रेज वेरु। ई कंपनी रिलीज चेसे बाइक्स पै प्रत्येकंगा आसक्ति चूपुतारु। अयिते ताजागा BMW CE02 गुरिंचि ओ वार्ता हलचल चेस्तुंदि। BMW CE02 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో మరోసారి పరీక్షించారు। బెంగళూరు సమీపంలో టెస్ట్ మ్యూల్ని కొంత ఔత్సాహికులు స్పాట్ చేశారు। ప్రపంచవ్యాప్తంగా ఈవి వాహనాల క్రేజ్ బాగా పెరిగింది। ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఈవి వాహనాలను వాడడానికి ఇష్టపడుతుండడంతో వీటి డిమాండ్ అనూహ్యంగా పెరిగింది। దీంతో టాప్ కంపెనీల దగ్గర నుంచి స్టార్టప్ కంపెనీల వరకు అన్ని ఈవి వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి। అయితే లగ్జరీ బైక్ కంపెనీలు మాత్రం ఈవి వాహనాల రిలీజ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి। ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా BMW కంపెనీకు ఉన్న క్రేజ్ వేరు। ఈ కంపెనీ రిలీజ్ చేసే బైక్స్ పై ప్రత్యేకంగా ఆసక్తి చూపుతారు। అయితే తాజాగా BMW CE02 గురించి ఓ వార్త హల్ చేస్తుంది। BMW CE02 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో మరోసారి పరీక్షించారు। బెంగళూరు సమీపంలో టెస్ట్ మ్యూల్ని కొంత ఔత్సాహికులు స్పాట్ చేశారు। ఈ నేపథ్యంలో BMW CE02 మరిన్ని వివరాలను తెలుసుకుందాం। బయటకు వచ్చిన ఫోటోను బట్టి BMW CE02 చాలా సులభమైన నిర్మాణాన్ని కలిగి ఉంది। పూర్తి పరిమాణ ఎలక్ట్రిక్ స్కూటర్తో పోలిస్తే దీని టెస్ట్ మాడ్యూల్ నిష్పత్తితో చిన్నదిగా కనిపిస్తుంది। ఈ స్కూటర్ LED లైట్లతో ఆకర్షణీయంగా ఉంటుంది। ఈ స్కూటర్ బ్యాటరీ తో ఫ్లాట్ సీటు దిగువ మోటార్ ప్లేస్మెంట్ ను పొందుతుంది। CE02 LED లైటింగ్ రివర్స్ గేర్ కీలెస్ ఆపరేషన్ USB ఛార్జింగ్ పోర్ట్ 3.5 అంగుళాల TFT స్క్రీన్ ABS వంటి ఫీచర్లను BMW అందిస్తుంది। BMW CE02 2 kWh బ్యాటరీతో పవర్ పొందుతుంది। ఈ స్కూటర్ సింగిల్ లేదా డ్యూయల్ బ్యాటరీ సెటప్ తో వస్తుంది। ఈ స్కూటర్ 90 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు। అలాగే 95 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందించే అవకాశం ఉంది। ఇది USD పోక్స్ లో సర్దుబాటు చేయగల వెనుక షాక్లపై రైడ్ చేస్తుంది। 220mm వెనుక డిస్క్ తో 239mm ఫ్రంట్ డిస్క్ బ్రేకింగ్ సిస్టం అందరిని ఆకర్షిస్తుంది। అయితే ఈ స్కూటర్ రాబోయే నెలల్లో భారతదేశంలో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది। వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్। ఆసక్తికరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు, మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పోటీగా బరిలు నిలవనున్న మిషెల్ ఒబామా। జగమంత రామనామ స్మరణ, అయోధ్యలో కొలువు తీరిన బాలరామయ్య। భద్రతా వలయంలో అయోధ్య, మోహరించిన స్నీపర్స్ యాంటీ బాంబ్ స్క్వాడ్। చంద్రబాబును సీఎం చేయడమే శర్మిల లక్ష్యంగా కనిపిస్తోంది, సజ్జల సంచలన వ్యాఖ్యలు। నాగర్ కర్నూలు స్థానం నుండి పోటీ చేస్తానని వెల్లడించిన కర్ణి శిరీష। భారత్ జో
అన్న రాహుల్ గాంధీ. ఉప్పల్లో తొలి టెస్ట్, హైదరాబాద్ చేరుకున్న ఇంగ్లాండ్. జంగిల్ అడ్వెంచరస్ మూవీగా హాలీవుడ్ స్థాయి హంకులతో తీర్చిదిద్దుపోతున్న జక్కన్న. పరీక్షల దశలో బీఎండబ్ల్యూ ఈవీ బైక్ టెస్ట్, త్వరలోనే భారత్ లో రిలీజ్ చేయనున్న సంస్థ. ఇది రోజు బులెటిన్, మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.